హే హాయ్ ఎవ్రీవన్. ఫ్రైడే ఫీవర్ అన్నాను కదా, ఫీవర్ వస్తే తగ్గుతుందా? తగ్గదు కదండి, ఇంకా కంటిన్యూగానే ఉంది. ఇవాళ సెకండ్ బ్లాక్ కూడా వేయబోతున్నాను అనమాట. అయితే ఇప్పుడు చూడండి ఏముంది, మార్నింగ్ బట్టలు అన్నీ పెట్టాను అన్నాను కదా, ఇవన్నీ వాష్ అయిపోయినవి. ఇప్పుడు టైము మెహ్విన్ వచ్చింది, మెహ్విన్ మధ్యాహ్నం మాటలు స్కూల్ డుమ్మా కొట్టేస్తుంది. మండే నుంచి రెండు పూటలు పంపిస్తానమాట. వస్తూనే వాళ్ళ డాడీతో చికెన్ తీసుకొచ్చింది అనమాట. సో టైం 1:10 అవుతుందన్నమాట. పని అయితే అయిపోయింది. నేను చికెన్ కుక్ చేస్తున్నాను, మళ్ళీ మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. చికెన్ ఎలా వండబోతున్నాను చూస్తారా? సో ఇప్పుడు ఈ రెసిపీ వేయాలైతే, సో స్టేజ్ ఉన్నాయి చాలా అనమాట, అన్నీ రెడీ పెట్టుకొని మీకోసం రికార్డ్ చేస్తాను. అయితే రెసిపీ స్టార్ట్ చేసేసానండి. మీకోసం రెసిపీలోకి వస్తే ఆనియన్స్ ఇవి జస్ట్ మెహ్మీన్ కోసమే తెప్పించానండి. ఇప్పుడు ఏ ఆమ్లెటో వేద్దాము, ఈవినింగ్ ఏ చికెన్ పకోడియో తెప్పిద్దాం అనుకున్నాను. కాదు, మా అమ్మాయికి ఆఫ్టర్నూన్ కూడా కావాలంట, ఈవినింగ్ కూడా కావాలంట, దానికోసమని రవిని అయితే చికెన్ అయితే ఇచ్చేయండి వండేస్తాను అన్నాను. అంటే నేను తింటాం మానేశానండి, దానికోసం అనేసి తెప్పించాను. సో ఆనియన్స్ బాగా రెడ్గా వచ్చినాయి కదా, ఇది సెమీగా వస్తుంది, గ్రేవీ కర్రీ కాదు, ఫ్రై కాదనమాట, సెమీగా వస్తుంది. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మార్నింగ్ వండాను కదా పప్పు ఆనపకాయ, దాంట్లోకి సైడ్ డిష్లో బాగుంటుందన్నమాట. ఇంత రెడ్ డిష్గా అయితే ఖచ్చితంగా వచ్చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, చికెన్, గరం మసాలా, ఇంకా అన్ని డబ్బాలతో పెట్టేశాను, ఇప్పటికిప్పుడు ప్రిపేర్ చేయాలి కదా ఇంకా. సరే ఎందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. దీన్ని బాగా రెడ్ డిష్గా రావాలి. ఇది కూడా చాలాసేపు అంటే ఏముంది, పడుతుంది 5 నిమిషాలు, ఒక 7 నిమిషాలు పడుతుంది, లేకపోతే 3 నిమిషాలు పడుతుంది. బాగా వంటలు వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది, వంటలు సరిగ్గా రాని వాళ్ళకైతే ఒళ్ళు దగ్గర పెట్టి స్టవ్ దగ్గర నుంచి దాన్ని దగ్గరగా అలా దీర్ఘంగా చూస్తూ వచ్చిందా రాలేదా అంటూ చూడాలన్నమాట. అప్పుడు ఎలా తెలుస్తుందంటే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆనియన్ రెండు ఒకలాగా మిక్స్ అయిపోతాయి, అప్పుడు అది కుక్ అయిపోయినప్పుడు అన్నమాట స్మెల్ కూడా కమ్మగా వస్తుంది, అప్పుడు అది కుక్ అయినట్టు లెక్క. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ ప్లేస్లో నేను చికెన్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను, అది సాల్ట్ వాటర్లో పెట్టాను చికెన్ అన్నమాట. ఆ సాల్ట్ వాటర్ని ఏం చేయాలంటే స్క్వీజ్ చేసేసుకొని చికెన్లో, సారీ ఈ ఆనియన్స్ దాంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్నాక బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దగ్గరగా కుక్ అయిపోవాలన్నమాట ఈ చికెన్, పచ్చిగా ఉండేదంతా వైట్గా. ఇప్పుడు ఈ పీస్కిను ఇంకో ఈ పీస్కిని ఈ పీస్కి వేరియేషన్ ఎలా ఉంది, ఇలా వైట్గా వచ్చేయాలి. అప్పటి వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా, పీసెస్ ఆ మసాలా అంతా పీసెస్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇది నేను వాయిస్ ఓవర్ చేయట్లేదు, అందుకే గిన్నె సౌండ్ కూడా వస్తుందన్నమాట దానికోసమని. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక స్పూన్ తీసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది సాల్ట్ వాడట్లేదండి, నేను సాల్ట్ వాడటం మానేశాను, అది కళ్ళుప్పే అనమాట, దాన్ని మిక్సీలో బరగ్గా వేసుకున్నాను, అందుకనేసి తక్కువ వేసుకుంటున్నాను అనమాట. తక్కువ క్వాంటిటీకే మన కర్రీ సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ మానం వాటం తగ్గించేసి అందరూ మళ్ళీ కళ్ళుప్పుకి షిఫ్ట్ అయిపోవాలని అనుకుంటున్నాను, చెప్తున్నాను మీ అందరు కూడా, అది చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో సాల్ట్ అలవాటు పడిపోయింది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు 1 కేజీ ఎండలో ఆరబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మనకు వస్తుందన్నమాట. సో ఇది అయినా రవి వాళ్ళ కర్రీ కాబట్టి ఆ సాల్ట్ నేనైతే ఇది సైంధవ లవణం అండి, నేను దీనికి పింక్ సాల్ట్ అనమాట అంటారు దీన్ని, నేను దీనికి షిఫ్ట్ అయిపోయాను. నేను ప్రతి కర్రీ వండుకున్నాక ఒకవేళ నేను కూడా తినేలాగైతే
ना कर्री मत्तम कुक वरकू उंचुकोनी वेरे गिन्नेलोकी तीसुकोनी ना साल्ट वेरेगा कलुपुकुंटुन्नानु। इंका नेनु आ कर्री तिननु अंटे रवि वाळ्ळ साल्ट अंटे मामूलु कल्लुप्पुनि कुक चेसि वंडेस्तुन्नानन्नमाट। मार्निंग नेनु चेसिन आनपकाय पप्पु कूडा साल्ट वेयकुंडाने अदे उप्पु वेयकुंडाने वंडुकुन्नानु। तालिंपु वरकु कूडा वंडेसि తర్వాత నేను వేరే గిన్నెలోకి తీసుకున్నాను అన్నమాట। అప్పుడు జస్ట్ ఈ పింక్ salt అనేది వాడటం జరుగుతుంది। హెల్త్ కి చాలా మంచిదండి। సో salt కూడా నేను weight loss లో salt గురించి కూడా చాలా సెర్చ్ చేసుకున్నాను। సో నేను salt ని కూడా చేంజ్ చేసేసాను అన్నమాట। ఇదిగో ఇప్పుడు బాగా ఇలాగా salt పట్టేసి బాగా కుక్ అయ్యింది కదా। ఇప్పుడు పసుపు దీని బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా ఇది కూడా ఉప్పు కారం పట్టేట్టు బాగా దగ్గరికి వచ్చేయాలన్నమాట। ఇది సెమీ గ్రేవీలా అసలు అంతేనండి, ఈ గుర్ల ఎక్కువ రాదు। అప్పుడు మన హోటల్ స్టైల్స్ లో ఉంటుంది కదా ఆ టైప్ లోనే వస్తుందన్నమాట। ఇది సైడ్ డిష్ గానే బాగుంటుంది, కలుపుకుంటే గ్రేవీ ఉండదు ఇందులో। సరే అయితే ఇది ఒక 2 మినిట్స్ కుక్ అయ్యేలోగా నేను వాటర్ తీసుకొస్తుంటాను। वेलकम बैक टू दि चैनल। इंत काल दाने कोसम वाटर पोसी काल माटक वाटर पोसे आलरे नैन कुकान एंत वाटर पोसा जस्ट जार मिक्स कड़गा कदा मसाली कोई वाटर जस्ट अला मसाला कल इन वाटर अंत और चीन ग्लास वाटर पोसा इधर वनमेंट इंकन कर्री इधी बामो उवाली इंको गरम मसाला इध इंट्लोस गरम मसाला एक्व वेसकूद जस्ट हाफ इंच हाफ स्पून अन्ट हाफ का पाव स्पून दाँ मिक्स मिक्स साल्ट सरपैंदा चूसकोनी दी टेन मिनट्स दुकला चूसकटे चिकेन कर्री रेडी। सो अच्छे मेमू लेटू वीडियो चूपा ने तिंना वेट लास् चूपा ओके स्टे ट्यून मै चैनल। वेलकम बैक टू दि चैनल। इधर इधे ना लंच इधे ब्राउन राइस अदी पप्पू आनपगाय इधी पेरुगु कीरा आनियन्स जीलकर्र पाउडर इप्पुडु दीनी खच्चितंगा स्पून तोने तिनाली नमिली 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 नमिली। नेनैते ना लंच एंजॉय चेस्तानन्नमाट। ना वीडियो गनि एला उंदो లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా టిప్స్ ఉంటే కూడా నాకు పెట్టండి। ఇవాల మీ ఫ్రైడే ఫీవర్ లో ఏం జరిగిందో, ఏం కుక్ చేశారో నా కామెంట్ బాక్స్ లో పెట్టండి। స్టే ట్యూన్ మై ఛానల్, మై లైఫ్ ఇస్ మై ఫ్యాషన్, ఫాతిమా వ్లాగ్స్।